హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎంసెట్ 2022కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ హాల్ టికెట్ని ఆన్లైన్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఏపీఎంసెట్ 2022కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారనమాట. సో మనకు వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు స్క్రీన్ ఇలా ఉంటుంది. సో ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ స్క్రీన్ ఇలా చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మనం ఎంసెట్ కోసం అప్లై చేసుకుంటాం కదా, సో అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు ఏపీఎంసెట్ 2022కి సంబంధించిన హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం ఏపీఎంసెట్ 2022కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.